సాంకేతిక విద్యకు కేంద్రంగా వెలుగొందిన ఆ కళాశాల ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. మౌలిక సదుపాయాలు లేక బోధన బోధనేతర సిబ్బంది కొరతతో వెలవెలబోతోంది. ఉజ్వల భవిష్యత్తును సాకారం చేసుకుందామనే ఆశతో కాలేజీకి వస్తున్న విద్యార్థుల లక్ష్యం నేరుగారిపోతోంది. పదో తరగతి తర్వాత కేవలం 3 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే చాలు, మంచి వేతనంతో కొలువు పొందే అవకాశం కల్పించడం పాలిటెక్నిక్ కోర్సుల ప్రత్యేకత. అలా ఎంతో మంది విద్యార్థుల బంగారు భవితకు పునాదులేసిన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రస్తుతం సమస్యల కేంద్రంగా మారింది. 1946లో ప్రారంభమైన కాలేజీ శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే చాలు, తరగతి గదులు చిత్తడిగా మారిపోతున్నాయి. కళాశాలకు వచ్చేందుకు సరైన మార్గం లేక బురదలోనే నడుచుకుంటూ రావాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాల పరిస్థితి అధ్వానంగా ఉంది. కుళాయిల్లో నీరు రావడం లేదు, మరుగుదొడ్లు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అలాంటి వాతావరణంలో ఉండలేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రెంగ్త్ బాగానే ఉన్నారు, బట్ కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. వాష్రూమ్స్ అన్ని క్లీన్గా లేవు, వాటర్ కూడా రావట్లేదు. ల్యాబ్స్ అనేవి చాలా అప్గ్రేడ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినవి మెయిన్గా మనం ఎక్కువగా చూసే ఏంటంటే అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి. ఇప్పుడు చేసో మాకు కొంచెం ఓల్డ్గా ఉంటున్నాయి, అంటే మాకు నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ప్లస్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకుల కొరత చదువులపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. ఏళ్లుగా కీలక విభాగాల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 6 కోర్సులు కలిసి ప్రస్తుతం 1620 మంది విద్యార్థులుండగా 60 మంది అధ్యాపకులే అన్ని విభాగాలను నెట్టుకొస్తున్నారు. బోధనేతర సిబ్బంది తగినంత మంది లేకపోవడం కూడా వేధిస్తోంది. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, సో కాలేజీకి రావడానికి కూడా ఎంట్రీ కూడా సరిగ్గా లేదు. అండ్ ఇంకా సేమే అండ్ క్లాసెస్ కూడా లీకేజ్ అవుతూ ఉండేది వర్షం పడ్డప్పుడు. అండ్ ఇంకా బేసిక్ ఏంటంటే వాష్రూమ్స్ కూడా లేవు అనమాట, సో బాయ్స్కి అండ్ సేమే గర్ల్స్కి కూడా వాష్రూమ్స్లో అది మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మాకు ల్యాబ్స్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ కరెక్ట్గా పనిచేయట్లేదు. అండ్ పవర్ సప్లైస్ కూడా వస్తున్నాయి పోతున్నాయి. ల్యాబ్ ప్రాక్టికల్స్ అప్పుడు అటెండర్ లేకపోవడంతో మాకు స్టూడెంట్స్ మేమే అన్ని ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది ఏంటి ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని మేమే చూసుకున్నాం. వీళ్ళ కాంట్రాక్ట్ స్టాఫ్ వల్ల మా స్టడీస్ చాలా దెబ్బతింటున్నాయి, ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ హై క్వాలిఫైడ్ కాదు. అండ్ నెక్స్ట్ క్వాలిఫైడ్ లెక్చర్స్ మాకు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. కళాశాలలో సమస్యలున్న మాట వాస్తవమేనని ప్రిన్సిపల్ అంగీకరిస్తున్నారు. సిబ్బంది కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. అండ్ రెగ్యులర్ స్టాఫ్ వాస్తవం, కానీ దాని మాకు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ద్వారా కొంత ఫిల్ చేస్తున్నాము. అటెండర్స్ కూడా గవర్నమెంట్ పాలసీ అండి, అంటే కొత్తగా రిక్రూట్మెంట్ లేదు అటెండర్స్కి. ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అవుతున్నాం అండి, అటెండర్స్ వరకు అయితే ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అవుతున్నాము. ఇక లేదంటే స్టూడెంట్ సర్వీసెస్ కొన్ని వాడుకుంటున్నాము, తప్పనిసరి స్టూడెంట్స్ అయితే కొన్ని చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని విద్యార్థులు అధ్యాపకులు కోరుతున్నారు.